ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మరొకసారి మీ పాదముల చెంత మీ వాక్యము కొరకు మేము సిద్ధపడుచు ఉండగా, మా అందరికి తగిన సహాయమును మీ మాటలు వినగలిగే గ్రహించగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. చెప్పబోతున్నటువంటి సంగతులను కూడా జాగ్రత్తగా పరీక్షించుకుని మేలైనవి చేపట్టగలుటకు మా అందరికీ తగిన సహాయమును అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా పరలోక రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న పరమతండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మరొకసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి మనము దేవుని మాటల దగ్గరకు వచ్చాం కాబట్టి జాగ్రత్తగా దేవుడు అనుగ్రహించేటువంటి విషయాలను మనము పరిశీలన చేయడానికి నేర్చుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి యొక్క జీవితంలో ఎన్నో తరాలు గడిచిపోయాయి. మనుషులు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. అయితే దేవుడిచ్చినటువంటి ఈ సృష్టిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఈ సృష్టిలో మనిషి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు, ఒక ఆలోచన విధానం అనేది, దేవుని యొక్క జ్ఞానం అనేది మనకు బయటపడుతుంది. కాబట్టి ఇందులో ఏమై దాగి ఉన్నదో ఒకసారి మనం పరిశీలన చేయడానికి సిద్ధపడదాం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి అంశం పేరేంటిదంటే, బలహీన బంధమా అన్యోన్య బంధమా. ఇది సర్వసాధారణంగా మీరు వినగానే మనం అనుకుంటున్నది ఒకటి, మనకు అర్థమవుతున్నది ఒకటి. అయితే బలహీన బంధమా అనగానే ఏముంటుందిగా, ఏ బంధాన్ని బలహీనం అనుకుంటున్నాం, ఏమర్థమవుతుంది? బలహీనం అనగానే ఏమర్థమవుతుంది మనకి? ఏదేదో భార్యాభర్తలకు సంబంధించినదైతే బలహీనంగా ఉంది అనేటువంటి ఆలోచన విధానంలోకి మనం వెళ్తూ ఉంటాం. కానీ నేను మాట్లాడుతున్నది అది కూడా కావచ్చేమో, కానీ అది మాత్రమే కాదు, గమనించుకోండి. అందులో భాగమై ఉండొచ్చు, కానీ అదే మొత్తంగా మాత్రం కాదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీకు ఒక చిన్న విషయాన్ని నేను పరిశీలన చేస్తాను. ఏంటంటే, బలహీన బంధము అన్యోన్య బంధము అనేటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ బలహీనమైన అన్యోన్యమైన ఒక కామన్ పదం కనబడుతుంది మనకి. ఏంటంటే బంధము. బంధము అనగానే మనం అనుకుంటున్నాం ఈ భూమి మీద మనుషులకు ఉన్నటువంటి ఏవైతే కలిగి ఉన్నాడో అనుబంధాలు, వాటిని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే, ఈ సృష్టిలో కూడా ఎన్నో బంధాలు ఉన్నాయి చూసారా, ఉన్నాయి లేవా? ఈ ఆకాశాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకేమర్థమవుతుందంటే, ఒక ఖాళీ స్థలములో ఈ విశ్వాన్ని దేవుడు నిరాకారముగా ఉన్న దానిని, సూర్య చంద్ర నక్షత్రములను ఎన్నో మనకు కనబడుతుంటాయి, భూమి మీద ఎన్నో కనబడుతున్నాయి, వీటన్నింటినీ దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడంటే ఒక బంధము చేత నడిపిస్తున్నాడు. అవునా కదా? ఒక బంధము చేత నడిపిస్తున్నాడు. ఏంటా బంధము అనన్నప్పుడు మనం అనుకుంటున్నట్టుగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక సూర్య కుటుంబము అని అనుకుంటే, ఈ సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి ఏమున్నాయి, ఒక బంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకటి బంధాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ అన్ని బంధాలు కలిగి నడుస్తూ ఉన్నప్పుడు ఈ బంధం ఎక్కడైనా బలహీనపడ్డదా? ఎక్కడైనా సరే ఈ సూర్య కుటుంబంలో గాని, మిగిలినటువంటి గ్రహాలలో గాని, లేదా ఈ విశ్వంలో కనబడుతున్నటువంటి ఏ బంధములోనైనా బలహీన పడ్డట్టుగా మనకేమైనా కనబడుతుందా? ఒకవేళ బలహీన పడితే ఎలా కనబడుతుంది? బలహీన పడితే ఏమవుతుంది అనంటే, సూర్యుడు ఒక దారవుతాడు, చంద్రుడు ఒక దారవుతుంది, చంద్రుడుతో పాటుగా మిగిలినటువంటి నక్షత్రాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఇవన్నీ ఏమైపోతాయి? ఒకదానికొకటి బలహీన పడి వేరైపోతాయి. ఎక్కడైనా సరే వేరైనట్టుగా కనబడుతుందా? పోనీ వీటిలో గొప్పది ఏది అంటే ఏమని చెప్తారు మీరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటిలో గొప్పది ఏదంటే మనం ఏం చెప్తాం, ఏం చెప్పగలం, ఏమర్థమవుతుంది మనకి?
సరే ఈ బంధాలన్నీ చూస్తున్నాం కదా మనం, ఈ బంధాలన్నింటి గొప్పది ఏంటి అంటే మనకి ఏమొస్తుంది, ఏమర్థం అవుతుంది ఆలోచిస్తే, ఏది గొప్పది అంటే ఏమర్థం అవుతుంది, దేని పని దానిది. ఎప్పుడు కూడా సూర్యుడి పని చంద్రుడు చేయడు, చంద్రుడి పని సూర్యుడు చేయడు, సూర్యుడు చేసే పని నక్షత్రాలు చెయ్యవు, చేస్తాయి చెయ్యవు అంతే కదా చెయ్యవు, కానీ అన్ని కలిసి పని మాత్రం చేస్తున్నాయి, అన్ని కలిసి దేవుని పనిని చేస్తున్నాయి, కాని ఏ ఒక్కటి ఇంకొకటి చేసే దానిని చెయ్యాలనుకోదు అంతే కదా. తనకున్నటువంటి ఆ క్రమాన్ని గాని లేదా తనకున్నటువంటి బంధాన్ని గాని బలహీనపరుచుకోవడం గాని దాన్ని దాటెళ్ళడం గాని జరగనుగాక జరగదు. ఎంతమంది నమ్ముతారు? అలా ఉంటేనే మనం ఉన్నాం అంతే కదా. ప్రారంభం నుండి దేవుడు కలగజేసిన నాట నుండి కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటన్నింటినీ ఏ విధంగా నడిపిస్తున్నాడో నేటికి కూడా అదే విధంగా నడిపిస్తున్నాయి. కాని సూర్యుడి పని చంద్రుడు గాని చంద్రుడి పని నక్షత్రాలు గాని ఎప్పుడు కూడా చెయ్యవు, చెయ్యాలని అనుకో. కొంతవరకు అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, సూర్యుడు అనగానే ఈ కాలం వచ్చేసరికి మనకు మంట, ఎందుకంటే ఆయన మంట కాబట్టి కోపం వచ్చేస్తుంది అవునా కదా, చికాకు వస్తుంది. కానీ ఆయన పని ఆయన చేయకపోతే, ఒకవేళ ఆయన పని ఆయన చేయలేదనుకోండి, ఆహారం ఉందా, గాలి ఉందా, ఉంటుందా? ఎందుకని? ఎందుకని? సూర్యు యొక్క కాంతి ఈ భూమి మీద పడితేనే గాని మనకున్నటువంటి ఫలాలు ఫలించి మన నోటికి రావు అంతేనా కదా. అంత మాత్రమేనా? అంత మాత్రమేనా? ఒకవేళ సూర్యుడి కాంతి చెట్ల మీద పడలేదనుకోండి ఏమవుతుంది? ఆక్సిజన్ ఉంటుందా? అంటే సర్వసాధారణంగా మనకు తెలిసిన కొన్ని కొన్ని మాత్రం మాట్లాడుకుంటూ వెళ్తే, సూర్యుడు లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఆ నేనే గొప్పండి. ఎవరు గొప్పడు? సూర్యుడే గొప్పడు. ఎందుకని? నా కాంతి ప్రతి మనిషికి అవసరం అంతే కదా, నా వెలుగు ప్రతి మనిషికి అవసరం. నేను ప్రతి మనిషికి ఆహారాన్ని ఇస్తున్నాను, శక్తిని ఇస్తున్నాను, బలాన్ని ఇస్తున్నాను, నన్ను బట్టే కాబట్టి నేను గొప్పవాణ్ణి అని అనుకున్నాడు అనుకోండి, మిగతా ఏమైనా తక్కువ? మేము కూడా గొప్పలే ఉంటాయి. ఏంటివి? చంద్రుడు, నక్షత్రాలు. మరి చంద్రుడు ఏం చేస్తున్నాడు? చంద్రుడు ఏం చేస్తున్నాడు? ఒకసారి కీర్తన గ్రంథము 104:19 మనము పరిశీలన చేస్తే, కీర్తన గ్రంథము 104:19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఋతువులను తెలుపుటకై చంద్రుని నియమించెను. ఆయన చంద్రుణ్ణి నియమించెను అనుంది. అంటే ఇప్పుడు చంద్రుని వల్ల ఉపయోగాలు ఏంటి? ఏం కలుగుతున్నాయి? ఋతువులు కలుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ వేసవి కాలం అని గాని, చలికాలం అని గాని, వర్షాకాలం అని గాని, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి కాలాలు సకాలంలో మనకు రావాలి. ఆ కాలాలను బట్టి మనం బ్రతకాలి అని అంటే ఏం కావాలి? చంద్రుడు కావాలి. మరి సూర్యుడు పవర్ఫుల్లా, చంద్రుడు పవర్ఫుల్లా? సూర్యుడు పవర్ఫుల్లా, చంద్రుడు పవర్ఫుల్లా? సూర్యుడే పవర్ఫుల్ కదా. ఎందుకని? చంద్రుడికి స్వయం ప్రకాశం ఏమీ లేదు అవునా కదా. చంద్రుడు సూర్యు యొక్క కాంతి తన మీద పడటాన్ని బట్టి మనకు రాత్రి ప్రకాశిస్తున్నాడు, గాని తనంతట తానుగేమి స్వయం ప్రకాశం కాదు. కానీ ఏం చేస్తున్నాడు? ఏం జరిగిస్తున్నాడు? ఋతువులను జరిగిస్తున్నాడు. కాలాలు జరుస్తున్నాయి. దేన్ని బట్టి? చంద్రుని బట్టి. అందుకోసమే పౌర్ణమి వచ్చిన రోజు సముద్రాల దగ్గరికి వెళితే కెరటాలన్నింటినీ పైకి లాగేసుకునేంత ప్రభావం కనబడుతుంది, ఆకర్షణ. కారణం ఏంటంటే ఋతువులను కలగజేస్తుంది. మరి సూర్యుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు కూడా పని చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, నెక్స్ట్ తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును. ఇప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం. ఇంతకి తిరుగుతున్నది భూమా సూర్యుడా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా? మరి ఇప్పుడు ఇక్కడ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టుగా కనబడుతుందా? సూర్యుడే తిరుగుతున్నట్టుగా రాయబడిందా? ఎలా కనబడుతుంది మనకి? తానేదో తిరుగుతున్నట్టుగా కనబడుతుంది, అదేనా? తానే తిరుగుతున్నట్టుగా కనబడుతుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది? భూమే తన చుట్టూ తాను తిరుగుతూ ఏం జరుగుతుంది? సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది, అంతే కదా? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేది భూమి. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది? రివర్స్ కనబడుతుంది. సూర్యుడు తిరుగుతున్నట్టుగా, అంటే మనం అందరం దేన్ని ఫోకస్ చేస్తున్నాం అంటే భూమిని ఫోకస్ చేయట్లేదు, సూర్యుని ఫోకస్ చేస్తున్నాం. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే ఉదయం సాయంత్రం కలుగుతుంది. దేన్ని బట్టి? సూర్యుడు అలానే ఉన్నాడు, అంతే కదా? సూర్యుడు అలానే ఉన్నాడు. ఇప్పుడు ఇలానే ఉన్నాడు సూర్యుడు. నేను ఇలా తిరిగాను అనుకోండి, ఇక్కడ వస్తుంది వెలుగు, ఇలా తిరిగితే ఇలా వస్తుంది. భూమి తిరుగుతుంది కనుక ఒక సైడు రాత్రి, ఒక సైడు పగలు. తిరిగేదేంటి? భూమి సూర్యుడు కాదు, తిరిగేదే సూర్యుడు చుట్టూ. కానీ ఇలా ఎందుకు రాయబడిందంటే, ఇప్పుడు అరవపల్లి నుంచి మనం జరగ వెళ్తుంటాం కదా, ఫస్ట్ వచ్చేది ఏంటిది స్టాప్? ఫస్ట్ వచ్చేది స్టాప్ ఏంటిది? అరవపల్లి నుంచి జరగ వెళ్తున్నాం, ఫస్ట్ వచ్చే స్టాప్ ఏంటి? బాగా తెలిసింది చెప్పండి. వెల్లూరు, తిరుమలగిరి. ఓకే, తిరుమలగిరి తర్వాత దేవరుప్పుల, రైట్. ఇప్పుడు బస్ ఎక్కారు మీరు, తిరుమలగిరి దిగాలనుకున్నారు, మీరు. కానీ దేవరుప్పుల దగ్గరకు వచ్చేసరికి మీరు మేల్కోలేదు, లేచేసరికి మీకేం తెలిసింది? తిరుమలగిరి దాటేశారు తెలిసింది. అప్పుడు మీరు తెలుసుకునే లోప అందరూ ఎక్కడ దిగాలని పక్కనోడు అడిగితే, నేను తిరుమలగిరి అని కానీ ఏమని చెప్తారండి మీకు? తిరుమలగిరి ఎప్పుడో వెళ్ళిపోయింది. వెళ్ళింది నువ్వా? తిరుమలగిరి చెప్పండి. మరి మనం ఏమంటాం? అదేంటి? ఇప్పుడే వెళ్ళిపోయింది దేవరుప్పుల అంటావు, అంతే కదా? వెళుతున్నది నువ్వు, ఎవరు మాట్లాడుతున్నావు? అది వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతుంటావు, మనిషి దేన్ని ఫోకస్ చేస్తున్నాడంటే భూమి తిరుగుతున్నదా అంత జ్ఞానం ప్రారంభం నుంచి మనిషికి లేదు. కాబట్టి మనిషి ఒక ఉదయము, ఒక అస్తమయం మాత్రం చూస్తున్నాడు. ఒక ఉదయం చిట్టము సూర్యుడు, దానిని మళ్ళా అస్తమించడం చూస్తున్నాడు. ఈ రెండు కాలాలు అలా కనబడుతున్నాయి. భూమి మీద తాను మాత్రం స్థిరంగా ఉన్నట్టు కనబడుతున్నాడు, అంతే. కాబట్టి మనుషులందరికీ సర్వజనంగా అందరికీ అర్థమయ్యే విధంగా, మాట్లాడిన మాటే సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు. సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది, కాని మన వాడే పదజాలం అలాంటిది. కాబట్టి ఉదయించును, అస్తమించును అని చెప్తున్నాడు. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఏం చేస్తుంది? గాలి దక్షిణము నుండి ఉత్తరమునకు మరలా తిరుగుతుంది. సంచార మార్గమునంటే ఎప్పుడు వెళ్లేటటువంటి మార్గముల ఒకటే మార్గం, దానికి ఉన్నటువంటి ఒకటే మార్గము ఆ దక్షిణము నుండి ఉత్తరమునకు రావటం. ఆ మార్గమున వెళుతూ ఉంది అని చెప్తున్నాడు.
గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమును తిరుగును, ఇట్లా మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, సముద్రం నిండట్లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే మరలా వెళ్ళిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఇది జరుగుతుంది అన్నాడు. ఇందులో ఏం కనబడుతుందో తెలుసా? సముద్రాలన్నీ తిరుగుతున్నాయట. తిరుగుతున్నాయి లేదా? తిరగడం ఆపిస్తే మనం మునగటం ప్రారంభిస్తాం, అంతేనా కదా? అవి తిరగటం ఆపిస్తే ఏం జరుగుతుంది? బాగా వేగంగా తిరుగుతున్నది. మీరు కూడా బకెట్లో ఇలా వేలు పెట్టి ఇలా తిప్పి తిప్పి వదిలేయండి, ఏం జరుగుతుంది? మన చేయిని ముంచేస్తుంది. అలాగే తిరుగుతున్నటువంటి ఈ సముద్రాలు ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది? ఆరిన నేల మీదకి వచ్చేస్తాయి కదా. అంబరు ఇప్పుడు సముద్రాలు ఎందుకు తిరుగుతున్నాయంటే గాలి వల్ల. గాలి ఏం చేస్తుంది? సముద్రాలు తిప్పుతుంది. సముద్రాలు ఏం జరుగుతున్నాయి? సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు. ఆవిరి చేసినది ఏమవుతుంది? వర్షంలాగా పడుతుంది. వర్షం అయినది నదిలాగా మారుతుంది. నదిలాగా మారినది మనకు ఆహారాన్ని ఇస్తుంది. మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది అంటే, ఇప్పుడు ఒక్క పని చేస్తున్నట్టు కనబడుతుంది కానీ అన్ని కలిసి పని చేస్తున్నాయని అర్థమవుతుంది. అంతే కదా, సూర్యుడు వెలుగునివ్వటం మాత్రమే కాకుండా సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ ఏం చేస్తున్నాడు? ఆవిరి. గాలి ఏం చేస్తుంది? సముద్రం తిప్పడం మాత్రమే కాకుండా పవనాలను గుర్తు ఏం చేస్తుంది? మబ్బులన్నింటినీ తీసుకెళ్తుంది. ఎక్కడ వర్షింపజేయాలో దేవుడు అక్కడ దాన్ని వర్షింపజేస్తున్నాడు. అలా వర్షింపజేసింది మళ్ళీ నదులుగా మారుతుంది. నదులుగా మారిన దాన్ని మళ్ళీ మనం వ్యవసాయం చేసుకోక మిగిలినది ఎడతెరిపి లేకుండా. అంటే ఎవరి పని దేనికి ఏ పని అప్పగించాడో ఆ పని సక్రమంగా చేస్తుంది. ఎక్కడైనా బలహీన పడ్డాయా? ఎక్కడైనా బలహీన పడ్డట్టుగా కనిపించిందా? ఎక్కడ లేదు. వాటికి ఏం బంధం ఉంది? అన్యోన్య బంధం ఉంది. ఒక్కటి కూడా అతిక్రమించదు దీని పని నుండి. అది దాని పని చేయడానికి అది ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు దేవుని కుటుంబం ఎలా ఉండాలో నేర్పేదే ఈ సౌర కుటుంబం. ఆ దేవుని కుటుంబం ఎలా బ్రతకాలన్నది నేర్పేదే సౌర కుటుంబం. మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాత నిబంధన కాలంలో యోసేపు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. యోసేపు ఒక కలగన్నాడు. ఆ కలలో ఏం కనబడుతుందో ఒకసారి ఆదికాండం 37వ అధ్యాయంలో మీరు ఒకసారి పరిశీలన చేస్తే, ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనం, అతడు ఇంకొక కలగని ఆల్రెడీ కలలు కన్నాడు. ఎందుకు కలలు కంటున్నాడు అనంటే, తనకు ముందుగా ఉన్నటువంటి తన తండ్రి తన జీవితంలో ఎన్నో ఎదురైనటువంటి అనుభవాలలో తాను చూసినటువంటి దర్శనాలలో దేవుని యొక్క ప్రతిబింబాన్ని, పరలోకపు ప్రతిబింబాన్ని ఒక నిచ్చెనగా ఆయన చూడటం మనం చూస్తాం. అలా తన జీవితంలో కను కలిగినటువంటి కలల భావాలను బట్టి దేవుని యొక్క ఉద్దేశాలను పసిగట్టిన వాడెవరంటే యాకోబు. అలాగే ఈ యోసేపు కూడా కలలు కంటున్నాడు. కలలు కంటున్నప్పుడు మరి తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని ఉంటాడు కదా, నాన్న ఈరోజు నాకు ఇలా కల వచ్చింది అన్నప్పుడు యాకోబు ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు అలా పలుమార్లు కలలు కన్నాడు అతను. ఇక్కడ ఒక కలగన్నానని చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడ్డాయి. ఇది నా కళ అని చెప్తున్నాడు. ఏంటిదట? సూర్యచంద్ర నక్షత్రములు నాకు సాష్టాంగ పడ్డాయి. ఈ మాట చదివితే మనకేమర్థమైంది, యాకోబుకి ఏమర్థమైంది చూడండి చెప్తున్నాడు. అతడు తన తండ్రితోను సహోదరులతోను తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో
నేను కన్న నువ్వు కన్న కలేంటి నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడతామా. ఎప్పుడైనా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నాడే తప్ప నువ్వు అమ్మ అన్నదమ్ములు అన్నాడా అన్నాడా? మరి యాకోబుకేంటి అలా అర్థమైంది? ఎవరిదవుతుంది మనకి? యాకోబుకేంటి సూర్యుడు అనగానే తన్ను చూసుకుంటున్నాడేంటి, చంద్రుడు అనగానే అమ్మను చూస్తున్నాడేంటి, నక్షత్రాలు అనగానే అన్నదమ్ములు తనకున్నటువంటి కుమారులను చూస్తున్నాడేంటి? ఎందుకు చూస్తున్నాడు అలా? సూర్యుడు ఎవరో కాదు, ఎవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక బంధం. ఏ బంధం? నాన్న అన్నటువంటి ఒక బంధానికి సాదృశ్యం ఎవరు? అంతే కదా, వెలుగుతూ ఉంటాడు, పనిచేస్తూ ఉంటాడు, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు కదా. పగలంతా పనిచేసేది ఎవరు? సూర్యుడు లాంటి నాన్న. సూర్యుడు లాంటి నాన్న పగలంతా పనిచేస్తుంటే చంద్రుడు లాంటి అమ్మ ఏం చేస్తుంది? నాలుగు కాలాలు నడిపిస్తుంది పిల్లల్ని. అవునా కదా, నాలుగు కాలాలు వాళ్ళు ఎలా ఉండాలి? అందుకోసం చూడండి, ఒక మాట కనబడుతుంది మనకి. ఏం కనబడుతుంది? చంద్రుడు స్వయం ప్రకాశము కాదు అన్నటువంటి వాటిలో ఇంకొక మాట కూడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది చెప్పండి, ఏమర్థమవుతుంది? ఒకసారి మత్తయి సువార్త 24:19 చూడండి. ఒకసారి మత్తయి రాసిన సువార్త 24:19 అయ్యో అయ్యో ఆ దినములలో అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించుకుంటుండెను. 29 చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు. ఇక్కడ ఒక మాట కనబడుతుంది చూసారా, సూర్యుడు తన కాంతిని ఇవ్వకపోతే చంద్రుడు ఏమైపోతాడు? చీకటి అయిపోతాడట. అంతే కదా, అవును కదా. పగలంతా వెలిగించేది సూర్యుడే, రాత్రికి చంద్రునికి వెలిగించింది కూడా కాకపోతే ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ పరోక్షంగా. అర్థమైందా? ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ పరోక్షంగా. ఇక్కడ పగలంతా పని చేస్తున్నది ప్రత్యక్షంగా, అవునా? ప్రత్యక్షంగా రాత్రి ఏం చేస్తున్నాడు? పరోక్షంగా తల్లి ద్వారా అనగా చంద్రుని ద్వారా ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారు అంటే ఏం చెప్పాలి? బైబిల్ ఏం చెప్పింది అని అంటే ఒక మాట చూద్దాం. ఇందాక 2 వదిలేశాను చెప్పాను కదా, 2 వ్యతిరేకంగా కనబడుతున్నాయని చెప్పారా? ఏంటా పదాలు చెప్పండి. 2 చెప్పాను, 2 ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఏంటిది? ఒకటి బలహీన ఘటము, 2 సాటి అయిన సహాయం. ఇందులో ఏది వాస్తవం? ఇందులో ఏది వాస్తవం? ఎందుకంటే సాటి అయిన సహాయం అంటే అర్థమేంటి? ఎవరిదవుతుంది సాటి అయిన సహాయం అని? ఎవరికి ఇచ్చాడు? పురుషునికి కదా. భార్యను పురుషునికి ఎలా ఇచ్చాడు? సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. మళ్ళీ ఆ స్త్రీనే దేవుడు ఏమంటున్నాడు? బలహీన ఘటం. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నా ఇక్కడ మనం సూర్యుని చంద్రుడిని ఆలోచించామనుకోండి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఏంటి అని అంటే సూర్యుడు ప్రత్యక్షంగా పనిచేస్తున్నాడు, చంద్రుడు పరోక్షంగా పనిచేస్తున్నాడు. ఒకవేళ పరోక్షంగా పనిచేసినటువంటి చంద్రుడు వెనక కూడా ఉన్నది ఎవరు? సూర్యుడే. అంటే ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? సూర్యుడే కదా. అంతే కదా, సూర్యుడు ఒకవేళ అక్కడ కూడా వెలిగివ్వకపోతే చంద్రుడు ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేదు. కానీ అందరికి ఎవరు ఇష్టం? సూర్యుడు ఇష్టమా చంద్రుడు ఇష్టమా? అమ్మే ఇష్టం. అంతే కదా, అమ్మే ఇష్టం. ఎందుకు? చల్లగా ఉంటుంది కాబట్టి, నాన్న వేడిగా ఉంటాడు కాబట్టి. కానీ నాన్న లేకపోతే అమ్మ లేదు, అస్సలు ఒప్పుకో మేము, అస్సలు ఒప్పుకోము. ఇక్కడే కదా వచ్చిన సమాచారం. అన్యోన్య బంధం ఎప్పుడు
బలంగా ఉంటుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య లేదు వ్యత్యాసం. నేను నా పని గొప్పదని, నా పని గొప్పదనే ఆలోచన చంద్రుడికి గాని సూర్యుడి గాని ఉందా? లేదు. అంటే సూర్యునికి అతిశయం లేదు. మొట్టమొదటి ఏం కనబడుతుంది? సూర్యునికి అతిశయం లేదని కనబడుతుంది. రెండవది ఇక్కడ మనం ఆలోచిస్తే ఇంకొక విషయం కూడా కనబడుతుంది. ఏంటంటే నీ పని నేను చేస్తాను వచ్చిందా? నీ పని నేను చేస్తాను అని చంద్రుడు గాని నక్షత్రాలు గాని వచ్చాయా? ఒకవేళ వస్తే అప్పుడు బలహీన పడుతుంది. అంతే కదా, ఎప్పుడు బలహీన పడుతుంది? నీ పని నేను చెయ్యగలను వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? బలహీన. ఇప్పుడు బంధాలు ఎప్పుడు బలహీన పడ్డాయి చెప్పండి? మానవ అనుబంధాలన్నీ ఎప్పుడు బలహీన పడ్డాయి? పురుషుని బాధ్యత పురుషునిదే, స్త్రీ బాధ్యత స్త్రీదే. ఎక్కువ తక్కువ అంటే నాకు సాటి అయిన సహాయం, నాకు సాటి అయిన సహాయం అంటే పగలంతా కష్టపడుతుంది ఎవరి కోసం? కుటుంబం కోసం. మరి కుటుంబమే చెడిపోతే ఇలా కష్టపడే ప్రయోజనం ఏముంది? మరి కుటుంబాన్ని నిలబెట్టకపోతే నువ్వు పని చేసింది ఏముంది? అదే కదా, కుటుంబాన్ని నిలబెట్టకపోతే తల్లి, మరి పగలంతా కష్టపడినటువంటి తండ్రికి ఆయన పడ్డ కష్టానికి న్యాయం జరిగిందా? జరగలేదు. ఎవరెక్కువ ఎవరు తక్కువ అంటే దేవుడు చెప్పాడు సాటి అయిన సహాయం. ఎప్పటి వరకు సాటి అయిన సహాయం అంటే నీ పని నువ్వు సమర్థవంతంగా జరిగిస్తున్నంత వరకు నువ్వు సాటి అయిన సహాయము. నాకు పోటీ వస్తేనే, అంతే కదా, నాకు పోటీ వస్తేనే ఏమవుతుంది? ఆ బంధం బలహీన పడదు. మానవ సంబంధాలన్నీ ఎప్పుడు బలహీన పడ్డాయి చెప్పండి? ఎవరి పని వాళ్ళు, ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు మానవ అనుబంధాలు ఏవి కూడా బలహీన పడవు. ఎలా ఉంటాయి? అన్యోన్య సంబంధాలే ఉంటాయి. అదే కదా, అన్యోన్య సంబంధాలే మనం అందరం కలిగి ఉండాలి. కానీ మనకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పుడు స్వర కుటుంబంగానే కానీ భూమి ఒక్కటే ఉందా? భూమి ఒక్కటే లేదు, మిగిలినవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఒకరోజు కుటుంబాలలో కానీ ఏం కనబడుతున్నాయి చెప్పండి? ఉమ్మడి కుటుంబాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు అన్నదమ్ములు అక్కయ్య అందరు కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతే కదా, నాకు నువ్వు. అది కూడా దాటేశారు ఈ మధ్య. అది కూడా దాటేసి ఆమె కామె పెళ్లి చేసుకుంటుందంటే ఆమె కామె హనుమూన్కి వెళ్తుందట. చూసారా? ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చూస్తున్నాను నేను. ఆమె కామె పెళ్లి చేసుకుంటుంది, వెళ్ళిపోద్ది, మంచి రిసెప్షన్ జరుగుతుంది చాలా గ్రాండ్ గా. అంటే ఇప్పుడు మానవ బంధాలు లేవిపోతున్నాయి, ఒక్కొక్కటి తెగిపోతున్నాయి, అంటే బలహీన పడుతున్నాయి. ఎప్పుడు బలంగా ఉండేవి అని అంటే ఎవరి పని అసలు చేసుకున్నంత వరకు బలంగానే ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ల పని వాళ్ళు పక్కన పెట్టేసి ఇంకొక పనిలోనికి వెళ్లాలనే ప్రయత్నం చేశారో అక్కడి నుంచి మానవ అనుబంధాలు అనేవిపోయి బలహీన పడతాయి. నిజమే కదా. ఇంకా బాగా అర్థం కావాలంటే ఇద్దరు వేరు వేరుగా కలిసి పనిచేస్తున్నారా లేదా చెప్పండి. సూర్యుడు చంద్రుడు ఇప్పుడు అందరూ వేరువేరుగా చేస్తున్నట్టుంది, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరు ఎవరు పనిచేస్తున్నారు? అందరు ఎవరు పనిచేస్తున్నారు? యూనిటీగా దేవుని పనిని జరిగిస్తున్నారు. ఎవరు పనిచేస్తున్నారు? యూనిటీగా దేవుని పనిని జరిగిస్తున్నారు. అదే కదా, ఇప్పుడు చంద్రుడు ఆధిక్యాన్ని కోరుకోవట్లేదు. పగలంతా గుర్తించాలి నన్నే అనే ఆధిక్యత ఉందా? లేదు. నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. వాడు గుర్తించినా గుర్తించకపోయినా ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అనుకుని ఏం చేస్తున్నాయి? ప్రతి ఒక్కటి కూడా మన కనబడుతున్నవన్నీ కలిసి కట్టుగా పని జరిగిస్తున్నాయి లేదా? అవునా, చేస్తున్నాయి. వాటి బంధములో ఎక్కడైనా బలహీనత కనబడిందా? లేదు. వాటి పనిని అతిక్రమించి ఎప్పుడైనా దాటయ్యా? దాటితేమవుతాయి తెలుసా? ఏమన్నాడు యూదా పత్రికలో? అలా దాటి వెళ్లిన వారిని, అంటే ఇక్కడ ఎక్కువ చూపించేది ఎవరంటే పిల్లలు. అలా వీళ్ళని దాటి వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు? సూర్యుడు చంద్రుడు అంటే తల్లిదండ్రులు అనుకోండి. వీళ్ళని దాటి వెళ్ళిపోతే, వీళ్ళ కక్షను దాటి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. యూదా పత్రిక పన్నెండవ వచనం, పోషించుకొనుచు
అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, పని చేయకుండా ఫలహారం తింటారు. పని చేయకుండా ఫలహారం తినే బ్యాచ్ అనమాట వీళ్ళు. అంటే సుఖపడటానికి ప్రయత్నం చేస్తున్న విశ్వాసం అని చెప్పుకున్నటువంటి వారు వీళ్ళు. వీళ్ళు కష్టపడట్లేదు కానీ ఏం చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏమని చెప్తున్నాడు, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములు గాను, కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానములు నురగ వెళ్లగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను. ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాటర్ వచ్చింది, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారికి బ్లాక్ హోలే మిగిలిన్నది అన్నాడు. అంతే కదా, ఎక్కడ ఏది లాగేసుకుంటది, గాఢాంధకారమే లాగేసుకుంటది. అందుకోసమే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది ఇక్కడ అంటే, తల్లిదండ్రులు తమ కక్షలో ఉండి తమ పనిలో ఉంటే వాళ్ళలో లేదు ఈ వ్యత్యాసం. కానీ వాటి తర్వాత తరాలలో చాలా మంది ఏమవుతున్నారు, దారి తప్పుతున్నారు. దారి తప్పుతున్నారు అనటానికి ఇక్కడ నక్షత్రాలను ఏం చూపిస్తున్నాడు, మార్గము తప్పి తిరుగు చుక్కలు అనేటువంటి మాటను మనకు రాస్తున్నాడు. అంటే ఈ కక్షను దాటి వెళ్లిపోతే, దేవుడిచ్చిన పనిని దాటి వెళ్లిపోతే, తమ ఆధిక్యతలో గొప్పతనాల్లో ఏదో చెయ్యాలనే ప్రయత్నం చేస్తే బంధాలు ఏమైపోతాయి, బలహీనపడతాయి. అంతే కదా, బంధాలను ఏమైపోతాయి, బలహీనపడతాయి. ఎప్పటి వరకు బంధం బలంగా ఉంది అంటే, మానవ సంబంధం సహవాసం ఉన్నంత వరకే బలంగా ఉంటుంది. మాకు అర్థం కాక ఏమనుకుంటున్నాం, ఉమ్మడి కుటుంబాలు వద్దు, కుటుంబాలు వద్దు, ఎవరూ ఉండొద్దు మాతో అనుకునేటువంటి ఆలోచన విధానంలోకి ఈరోజు మనిషి ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నాలు చేసేంత బలహీనపడ్డాడు బంధాల విషయంలో. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, సహవాసమును కోల్పోయాడు. అసలు దేవుడు మనిషిని భూమి మీద పుట్టించాలనుకున్నప్పుడు మనుషులు ఒకేసారి అలా పుట్టించుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు కుటుంబాలు పెట్టాలి? ఈ ప్రశ్న ఇదంతా విన్న తర్వాత, ఎందుకు కుటుంబాలను పెట్టాలి, కుటుంబాల నుంచి పిల్లలు ఎందుకు తయారు చేయాలి, పిల్లల నుంచి తరాలు ఎందుకు రావాలి, తరాలు దాటి మనం ఎందుకు రావాలి, అందరూ ఒకేసారి భూమి మీద పుట్టించవచ్చు కదా అని అంటే, ఇక్కడ ఒక చైన్ ప్రాసెస్ కనబడుతుంది చూసారా. అందరూ ఎవరి పనిలో ఉన్నారు, దేవుని పనిలో ఉండాలంటే ఒంటరిగా ఉన్నవాడు దేవుని పనిలో ఉండలేడు, ఉంటాడా? సమస్యలు శోధలు ఎవరికి ఎక్కువ, ఎవడైతే ఒంటరిగా ఉంటాడో వాడికి శోధనలు ఎక్కువ. అది కలిసి ఉన్నాడైతే కుటుంబం ఉందనుకోండి, తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చాడంటే పిల్లలు దేవుళ్ళు పెరగడానికి, అంతే కదా. పిల్లలు దేవుళ్ళు సక్రమంగా పెరిగి వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకుని దేవుని కోసం జీవించాలంటే వీళ్ళను ఉంచాలి. అంటే ఈ సహవాసం ఏదైతే ఉందో, ఒకరికొకరు పురుగుకొలుపుకొని దేవుళ్ళు ఎదుగుతారో బ్రతుకుతారనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు, ఒకరికొకరు లింక్, సూర్యుడికి భూమికి, భూమికి చంద్రుడికి, చంద్రుడికి మిగిలిన గ్రహాలకి ఒకదానికొకటి ఏముంది, బంధం ఉంది. ఆ బంధాలను బట్టి దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేయాలనుకున్నాడు. అందుకోసమే ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఎవరిని బట్టి దేవుని కుటుంబం అని పిలువబడుతుంది, ఆ పరలోకపు తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుంది. ఎప్పుడైతే ఈ కుటుంబము అనేది సహవాసంలో ఉంటుందో అక్కడ సమస్యలు రావు. సహవాసం ఉన్నంత వరకు ఆదాము హవ్వలకు ఏమైనా ఇబ్బంది ఉందా, సమస్య వచ్చిందా? ఏ సమస్య రాలేదు. ఎలా, ఆదాము చెప్పాడు హవ్వకి, దేవుడు చెప్పాడు మనకి ఈ పండు తినొద్దు అని. ఒకవేళ ఆదామే కనుక అలా చూస్తున్నాడు అనుకోండి, హవ్వ ఏమంటే చెప్పండి, నాకు చెప్పి నువ్వు చూస్తున్నావా, దేవుడు ఏం చెప్పాడు, చూడొద్దని చూసి చెప్పండి కదా, తినొద్దని చెప్పండి కదా అంటే ఒకళ్ళొకళ్ళు ఏం చేస్తారు, హెచ్చరించుకోండి. ఒకవేళ అవే చూస్తుంది అనుకో, మళ్ళీ నాకు చెప్పి నువ్వు చూస్తున్నావా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ ఎక్కడ దెబ్బ పడుతుంది, ఎక్కడ దెబ్బ పడుతుంది చెప్పండి, ఒంటరితనములో ఏం చేశాడు, ప్రేరేపణ, శోధన. తర్వాత ఏం జరిగిందండి, ఏం జరిగింది, పాపములు పడిపోవటం, పండు తినటం, పండు భర్తకి ఇవ్వటం, ఆ ఫలాలను బట్టి ఏం జరిగింది, పాపము మరణము వాళ్ళ జీవితంలోనికి ప్రవేశించి సహవాసం ఉన్నంత వరకు ఆ సహవాసం కోల్పోయారు కనుక ఏం జరిగింది. ఈరోజు కుటుంబంలో కూడా అంతే,
భార్య కావచ్చు భర్త కావచ్చు వీళ్ళిద్దరి మధ్య సహవాసం బాగుందనుకుంటే అసలు పాపం ప్రవేశించే అవకాశమే లేదు. సహవాసం ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందో బంధం బలహీన పడుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ స్టార్ట్ అవుతాయి? బలహీన బంధం. అన్యోన్య బంధము గాక బలహీన బంధముగా. ఇంకా అన్యోన్య బంధం అంటే నేను ఒక మాట చెప్పాలి, అన్యోన్య బంధం అంటే పర్టికులర్ గా భార్యాభర్తల బంధమే. ఎందుకు అని అంటే ఇతను నా అన్న లాంటి వాడు, ఈమె నా చెల్లి లాంటిది, ఈమె నా తల్లి లాంటిది, ఈయన నా తండ్రి లాంటి వాడు అంటారు, ఈమె నా భార్య లాంటిది అని ఒక స్త్రీతో చెప్పగలరా? చెప్పగలరా ఎవరైనా? ఈయన నా భర్త లాంటివాడు అంటే ఎంత గొప్ప బంధం అంటే ఇంకొకరికి ఆపాదించడానికి వీల్లేని బంధం అది, సొంతం. అలాంటి సొంతం, నాకే సొంతం అన్న బంధంలో ఏముంది? బలహీనత ఉంది. ఇంకెక్కడ ఉండదు బలం, అంతే కదా. నాకే సొంతమన్న బంధములోనే బలహీనత అనేది ప్రవేశిస్తే ఇక కుటుంబంలో ఎలా ఉంటుంది చెప్పండి? అందుకోసమే అన్యోన్య బంధము కాస్త ఏదైనా చోట్ల ఏమైపోయింది? బలహీన బంధం అయిపోయింది, బలహీన బంధం అయిపోయింది. కానీ ఈ విషయంలో ఆదామును చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆదాము చాలా గొప్పవాడని చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా? పాపము ఎవరి వల్ల ప్రవేశించింది? అవి వల్ల. ఫలితాన్ని ఎవరు అనుభవించారు? పేరు ఎవరు మోసారు? ఎవరు మోసారు? మొదటి ఆదామ ఎవరు ఎవరు చెప్తున్నారు? ఆదామని. కడపటి ఆదామని ఎవరు చూపిస్తున్నారు? యేసుక్రీస్తుని. అంతేనా? మొదటి ఆదాము, కడపటి ఆదాము అని చెప్తూనే ఆదాము పాపం చేశానని చెప్తున్నారే తప్ప అవ పాపం చేసిందని ఎవరు చెప్పరే? అంటే నిందని ఎవరు మోసారు? దాని ఫలితాన్ని ఎవరు అనుభవించారు? చెమట కార్చి నువ్వు తింటావంటే దాని ఫలితాన్ని ఎవరు అనుభవించారు? మనమైతే చూసినప్పుడల్లా నిష్ఠూరపరిచేవాళ్ళం. నీ వల్లనే నా జీవితం ఇట్లయిపోయింది, నీ వల్లనే నా జీవితం ఇట్లయిపోయింది. ఎన్నిసార్లు అనుకుంటాం? రోజుకొకసారి ఏమంటారు కదా సుప్రభాతం. నీ వల్లనే నా జీవితం ఇట్లయిపోయింది. కానీ ఆదాము అలా అనుకోలేదు. ఏం చేశాడు? చేర్చుకున్నాడు. తప్పు ఇద్దరిది, తప్పు ఇద్దరిది ఉంది. అందుకోసమే మన సహవాసం బాగాలేదు కనుక ఏమైపోయింది? మన బంధం బలహీన పడింది. కనుక అవ్వ అపరాధములో పడేను, కానీ ఆదాము అపరాధములో పడలేదు. అక్కడ ఒక మార్క్ కనబడుతుంది చూడండి. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి. ఏం చెప్తుంది బైబిల్ అనంటే ఆదాముకు కూడా ప్రేరేపణ కలిగింది, కానీ ఆయన మోసపరచబడలేదు. కానీ అవ్వ మాత్రం మోసపరచబడింది అనే మాట కనబడుతుంది. మోసపరచబడింది అనే మాట కనబడుతుంది. అంటే అవ్వ బలహీనమైన ఘటము అని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతే కదా, అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ బలహీన ఘటాన్ని సంరక్షించాలి అంటే కాపాడాలి అంటే ముందు సెక్యూరిటీ ఉండాలి ఖచ్చితంగా అని భర్తలు పెట్టాడు. మనకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది తెలుసా? ముందు నడిచాడనుకున్న భర్త నన్ను పట్టించుకోవడానికిపిస్తుంది. అంతే కదా, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. అదే వెనక్కి వచ్చాడు అనుకోండి ఏమవుతుంది? వెనక్కి ఎక్కడో వచ్చాడు అనుకోండి అసలు భార్యనే కావాలంటే ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. అంతే కదా, ఎలా అనుకుంటాం మనం? కలిసి వెళ్ళాలని ఎంతకాలం? అది 2 నెలలు 3 నెలలే. తర్వాత ఏమవుతాయి? దూరం పెరుగుతుంది. ఆ దూరమే తెలుస్తుంది మీ మధ్య ఎంత దూరం పెరిగిందో. పెళ్ళైనప్పుడు ఎలా వెళ్తారు? ఇలా జంటగా కలిసి వెళ్తారు. కొన్ని రోజులకి ఒకరు ముందు నువ్వు నిలబడు, నేను వస్తా కానీ, నువ్వు బస్ స్టాండ్లో వెయిట్ చేయి, వస్తా కానీ. అంటే అప్పటికే ఏం జరిగింది? బంధము బలహీన పడింది. అంటే బంధము బలహీన పడింది. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఈ బంధము బలహీన పడకుండా ఉండాలంటే ఒక సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీ భర్త అవ్వాలి. ఎవరు బలవంతులు చెప్పండి? బలమైన పనులు ఇప్పటికి కూడా ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? పురుషులే కదా.
బలమైన పనులన్నీ ఎవరు చేస్తున్నారు? పురుషులు చేస్తున్నారు. ఎంత మేరకు అవకాశం ఉందో అందులో మీరు ప్రవేశిస్తున్నారు. కానీ బలమైనటువంటివి, శారీరకంగా చాలా కష్టపడేటువంటి ఎత్తైనటువంటి స్థలాలకి ఇలాంటివన్నీ పనులు ఎవరు చేస్తున్నారు? పురుషుడే చేస్తారు. అంటే ఒక రకంగా శారీరకంగా బలవంతుడెవరు, మానసికంగా కూడా బలవంతుడెవరు? పురుషుడే. అందుకోసమే బలవంతుడైన వారిని నీ ముందు పెట్టాడు. అది నీకు అర్థం కావట్లే. ఏం చేశాడు దేవుడు? బలవంతుడైన వాణిని నీకు ముందుగా పెట్టి నడిపించాలనుకున్నాడు. అది మనకు అర్థం కాకేమనిపిస్తుంది అని అంటే, ఆయన ఎక్కువ నన్ను తక్కువ చేశాడు దేవుడు. పక్షపాతి దేవుడు ఎలా కనబడుతున్నాడు మనకి? పక్షపాతిలా కనబడుతున్నాడు. పైగా ఎంతవరకు వెళ్ళింది అని అంటే, ఇందాక చెప్పాను కదా, పురుషులే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా పురుషులే కనబడుతున్నారు, కానీ స్త్రీలు ఎక్కడ కనబడట్లేదు. ఆఖరి దేవుడు కూడా బైబిల్లో ఏం చేశాడు? ఇస్రాయిల్ 600 పురుషులే చెప్పాడు, 5000 మంది పురుషులే చెప్పాడు తప్ప స్త్రీలను చెప్పలేదు. కనుక దేవుడు ఎవరు? పక్షపాతి అనుకున్నటువంటి కోణంలోనికి మనం వెళ్ళిపోయాం. అయితే రాను 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 ఈ సమాజంలో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే తన పనిని పక్కన పెట్టేసి మిగిలిన పనులకి వెళుతున్నారో ఈ బంధాలను ఏమైపోయాయండి ఇప్పుడు చెప్పండి. అంతే కదా, ఇప్పుడు బంధాలను బలహీనపడటానికి ఏం కారణం అంటే, ఒకరు తమ పనిని బాధ్యతగా చేయకుండా పనిని విస్మరించటం, మరొకరి పనిలోనికి వాళ్ళు ప్రవేశించటం. అంతే కదా. ఒక మాట అన్నాడు ఎవరండి, ఆయన ఫైట్ చేస్తాడు బ్రూస్లీ, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన నేను 10,000 పంచులు నేర్చుకున్న వాడికి భయపడను, గాని ఒకే పంచు 10,000 సార్లు నేర్చుకున్న వాడికి మాత్రం భయపడతాడు. ఎందుకని? 10,000 పంచులు నేర్చుకున్న అంత బలంగా ఉండదు కొడితే. ఎందుకని? అన్నిటి మీద సాధన చేస్తే, నాకు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, అన్ని కావాలని ప్రవేశించామనుకోండి ఏది రాదు. కానీ ఒకటే గురువు పెట్టుకుని అదే 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే కోడిసి చచ్చిపోతాడు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, ఒక పని నిర్దిష్టంగా బాధ్యతగా అదే పని చేస్తుంటే చాలా బలంగా కుటుంబ వ్యవస్థ ఉండేది. కానీ ఏం జరిగింది? పురుషుడు అదే పనిలో ఉన్నాడు, కాని స్త్రీలు అదే పనిలో లేరు. ఉన్నారా? స్త్రీల పని ఏంటి? స్త్రీల పని ఏంటి? చదవడం చేస్తుంది, చల్లగా కుటుంబాన్ని చూసుకుంటుంది. గృహ పరిపాలన ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు దేవుడు? స్త్రీలకు ఇచ్చాడు. గృహ పరిపాలన ఎవరికిచ్చాడు? స్త్రీలకు ఇచ్చాడు. ఇది నీ పని అన్నాడు. ఆ పని దాటేశాడు. చంద్రుడు దాటాడా? సూర్యుని దాటలేదు ఆయన. చంద్రుడు ఎవరిని దాటలేదు? లోబడటం అంటే అది. చంద్రుడు ఎవరిని దాటలేదు? సూర్యుని దాటలేదు. ఎందుకంటే సూర్యుని పని నేను చేస్తానని గాని, లేదంటే నా పని ఈ పని చేసి బోర్ కొట్టిందని పక్కకి వెళ్ళిపోవడం గాని అలాంటిదేమి. అందుకోసమే బంధం ఎలా ఉంది? అన్యోన్య బంధం. ఎప్పుడైతే స్త్రీలు, పురుషుడు అదే పనిలో ఉన్నాడు కాని స్త్రీలే ఏం చేశారు? తమ పనిని దాటేసి వచ్చేశారు. ఆ తర్వాత విద్య వచ్చేసింది. ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. పని చేసిన కొద్దీ, సంపాదించిన కొద్దీ ఇప్పుడు నీ మీద నేను ఆధారపడవలసిన అవసరత లేదనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు చంద్రుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? స్త్రీలు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు. బంధం బలంగా ఉండాలంటే దేవుడు ఎందుకు తయారు చేశాడో ఆయనకు తెలుసు, ఎలా ఉండాలో చివరి వరకు ఆయనకు తెలుసు. కానీ మనం ఏం చేశాం? ఆయన ఎందుకు తయారు చేశాడో స్త్రీని, ఆయన ఎందుకు పురుషుణ్ణి తయారు చేశాడు, ఆ కుటుంబ వ్యవస్థ ఎందుకు తయారు చేశాడు, ఈ కుటుంబ వ్యవస్థ వెనక దేవుడు ఉద్దేశం ఏంటో, దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు, పిల్లల్ని మళ్లీ ఎందుకు స్త్రీల చేతుల్లో పెడుతున్నాడు, ఇవే విషయాలు కూడా ఏమర్థం కావట్లేదు మనిషికి. అర్థం కాక ఏం చేస్తున్నారు? దాటెళ్ళిపోతున్నారు. అలా దాటెళ్ళిపోవడం వల్ల ఏమైపోయింది? పిల్లలు దారితీస్తారు. మార్గము తప్పిన చుక్కలు ఎవరు చెప్పండి? మార్గము తప్పిన చుక్కలు ఎవరు? కారణమెవరు? కారణమెవరు? మార్గము తప్పడానికి కారణమెవరు? కారణమెవరు? తల్లి. ఎందుకంటే అన్ని పాత్రలు కరెక్ట్ గానే ఉన్నాయి, ఏ పాత్ర మాత్రం మారిపోతుంది? ఏ పాత్ర మారిపోతుంది? ఇంకా మీకు బాగా దగ్గర సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఇద్దరు సమానమే, నీకు నీకు ఎందుకు లోపడాలయ్యా చెప్పు, ఒక్క మాట చెప్పు.
నువ్వు 20 చంపేస్తే నేను 30 చంపేస్తా, నీకెందుకు లోబడాలి చెప్పు అని అడిగితే దేవుని దగ్గర కూడా సమాధానం లేనట్టు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ లోబడటం అనేది సంపాదన బట్టి మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి, ఎందుకు లోబడాలి అన్న ఆ అంశంలోనికి మనం వెళ్ళిపోతున్నాం కదా. అసలు ఇప్పుడు సాధ్యమేనా, అసలు ఇప్పుడు సాధ్యమేనా స్త్రీ పురుషునికి లోబడటం ఇప్పుడు సాధ్యమేనా? మరి దేవుడు ఎందుకు మళ్ళీ రాయించాడు అనవసరంగా? ఎవరు రాయించాడు? స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండడం ఎందుకు రాయించాడు? అసలు ఈరోజు సాధ్యమేనా? జరుగుతుందంటారా? జరుగుతుందా? జరిగేదనంటారా? అంటే ఎంత బలహీన పడ్డది అనంటే అది జరగదు అన్నటువంటి అభిప్రాయం. నిజం కదా, అది జరగదు అన్నటువంటి అభిప్రాయం. అందుకోసమే ఎక్కడైతే, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఇచ్చిన పనిని ఇక్కడ ఒక విషయం కనబడట్లేదు. ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు, అందరు పని చేస్తుంటారు. అందరు ఎవరు పని చేస్తారు? కంపెనీ అభివృద్ధి కోసం చేస్తారు అంతే కదా. అందరు పనిచేసేది ఎవరి కోసం? కంపెనీ అభివృద్ధి కోసం పనిచేస్తారు అంతేనా కదా. మరి అందరు కంపెనీ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కార్మికులు ఉనికిలోకి వస్తారా? ఏదైనా సాధించింది అనుకోండి అభివృద్ధి, ఎవరికి వస్తుంది పేరు? మేనేజర్కో సూపర్వైజర్కో వస్తుంది, కానీ ఎవరికి రాదు అంతే కదా. కానీ అందరు కలిసి ఎవరు పనిచేశారు? కంపెనీ అభివృద్ధి కోసమే పనిచేశారు. గుర్తింపు ఎప్పుడైతే కావాలని అనుకుంటామో అక్కడే సమస్య వస్తుంది. అలాగే స్త్రీ పురుషులు గాని కుటుంబ వ్యవస్థ గాని ఇందులో ఉన్న సమస్తం కూడా దేవుడు ఎవరికి ఏ పనిని అప్పగించాలో ఆ విధంగా చెయ్యమని దేవుడు సూచించినప్పుడు దాన్ని దాటేసి మనం వచ్చాం. ఒకవేళ దాటి వచ్చినా గానీ నీ పనులు చేయాలి. మనం రెండు బాధ్యతలు నీకు ఇప్పుడు. ఒకవేళ దాటేసి నీ చదువును బట్టి, విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి నువ్వు వచ్చినా దేవుడిచ్చిన దాన్ని మాత్రం చేయాల్సిన బాధ్యత మాత్రం, అంటే ఇప్పుడు అప్పుడు ఎన్ని పనులు అవుతాయి మనకి? రెండు పనులు అవుతాయి. దేవుడు చెప్పినట్టుగా చేయటం, నీకున్నటువంటి అదనపు పనిని కూడా నువ్వు చేయటం. అలా ఈరోజు సమాజం అంతా చెడిపోతుంది అంటే కారణం ఎవరంటే ఎవరో బాధ్యతని విస్మరిస్తున్నారు. ఇంకొక మాట చెప్తానండి, ఇంకొక మాట చెప్పాలంటే బలహీనురాలైనటువంటి, బలహీన ఘటమైనటువంటి ఈ స్త్రీ యొక్క పిల్లలను పెంచుటలో ఏం చేస్తుంది? వాళ్ళని ఆయుధాలుగా మార్చట్లేదా? ఆయుధాలుగా మార్చడం, దేవుని కొరకు పెంచటం, నిలబెట్టడం అనేది ఎలా కనబడుతుంది మనకి? ఎవరికి ఇచ్చాడు బాధ్యత? ఇది ఎంత గొప్ప పని అంటే ఈ పని నాకు నచ్చలే. ఏ పని నచ్చలేదు? నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దేవుళ్ళు పెంచటం, ఎదిగించడం, ఈ పని బోరు కొట్టేసింది. కారణం ఎవరు తెలుసా? మళ్ళీ కారణం ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా అండి. ఇది అంతటికీ కారణం ఎక్కువగా ఆలోచిస్తే ఒక్కటే కారణం కనబడుతుంది, మా అమ్మాయి సుఖపడాలి. అంటే ఏంటి అర్థం? అత్తింటూ ఉండదు, తోడుకోడు ఉండదు కదా. ఏం చేయాలి? ఇద్దరే ఉండాలి, మనల్ని బాగా చూసుకోవాలి, ఏ పని చెప్పొద్దు. ఎప్పుడైతే ఇదే కదా ఏదండి, మా పిల్లలు ఎప్పట్లాగే కష్టపడాలి, స్త్రీకి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ విధంగా కష్టపడుతూనే ఉండాలని కోరుకునే తల్లులు ఎంత ఉన్నారో చెప్పండి. మా పిల్లలు కష్టపడాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు. పిల్లలు పెంచడం, గృహపరిపాలన జరిగించడం అది దేవుడిచ్చిన పని. ఈ పనిని నిలబెట్టుకున్న వాళ్లే దేవునికి ఇష్టమైన వాళ్ళు కదా, ఎందుకంటే దేవుడిచ్చిన పనిని నెరవేర్చిన వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సుఖపడాలని ఆలోచన ఏం కనబడుతుంది? బంధాలని బలహీనపరచుకుంటూ వస్తాయి. ఎందుకు ఉమ్మడి కుటుంబంలో ఉండడం వచ్చి సుఖవలయం అరదమ్ములతో మనకేం పని? మనకు మనం ఉందాం సుఖవలయం. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు అయితే రోజులు ఉండేవి, ఎంత కష్టపడేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు అన్ని ఈజీ అవునా కదా. అందుకోసం ఒక మాట చెప్పారు ఏంటంటే, అప్పుడు రుబ్బు రోజులు ఇంతలా ఉండేవి, మనుషులు ఇలా ఉండేవాళ్ళు,
ఇప్పుడు అదే వింతయింది వీళ్ళ వింతయ్యా. ఎందుకు సుఖవలయం ఈజీ చేయాలనుకుంటున్నాం మనం మన పిల్లల్ని, అంటే మన పిల్లల్ని జడగొట్టింది ఎవరు అంటే మరి నిన్ను జడగొట్టింది ఎవరు? సుఖపడటము అనేది ఏం కనబడుతుంది, ఒక వ్యసనము లాగా మారి ప్రతి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది. నిజమే కదండి, టైం టు టైం వంటలు చేస్తున్నారా, టైం టు టైం పనులు చేస్తున్నారా, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే స్త్రీల పని పురుషులు చేస్తున్నారా? నువ్వు ఎందుకు చెయ్యవు, చెయ్యి, నీకు సంపాదించలేదు అన్నవారు ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ముందుగానే అగ్రిమెంట్ అంటే ఏం కనబడుతుంది ఇక్కడ, నీకు ఇచ్చిన పనిని పక్కన పెట్టేసి అందులో విస్మరించేసి పిల్లల విషయంలో సుఖపడాలి సుఖపడాలి. అసలు ఎంత చెడ్డది ఈ మాట, ఎంత చెడ్డ మాట, నిజమే కదా చెప్పండి. దీని ఫలితం ఏం జరిగింది, ఏం జరిగింది? ఆ తక్కువలో పడరు అనగదా, భర్తకి లోబడరు. అత్తాలు కానీ మాకేదో అర్థమవుతుంది కదా, ఆమె ఒక తరాన్ని కోడలు, ఈ తరం కోడలు ఇవే అంతే, ఇద్దరు కోడళ్లే. మీకు అర్థం కాకపోతే ఆ తరానికి కోడలు ఆమె, ఈ తరానికి కోడలు నువ్వు, అంతే తేడా, అంతే కదా. ఆ తరానికి కోడలు ఒక ఇంటి కదా వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు వస్తానండి, రూతు. ఆ రూతు యొక్క మరి ఇంటి పేరు ఏంటంటే ఏమని చెప్తామండి, ఇంటి పేరు అంటే ఏమని చెప్తాం? భర్తదే కదా, అంతే కదా, భర్తదే కదా అంటాం. తర్వాత ఇంకొక ఆమె ఉంది, ఎవరు, ఓర్ప ఉంది. ఆమె ఇంటి భర్త భర్త పేరు అంటే ఏమంటాం? అదే కదా, ఇంటి పేరు అంటాం కదా. అలాగే రూతు, నయోమి, ఓర్ప ముగ్గురిది మీ వంశం ఏంటంటే ఏమంటారు? ఒకటే కదా అనేది, అంతే కదా. అంటే మీ ఈ ముగ్గురు కూడా ఒకే ఇంటి కోడలకు వచ్చారు, కాకపోతే కాలాలు వేరు, అంతే, కాలాలు వేరు. నేను కోడలే అమ్మా, నువ్వు కోడలివే, ఇంకా కరెక్ట్ చెప్పనా? అసలు కొడుకు గురించి ఎవరికి ఎక్కువ బాగా తెలుసు? నా కొడుకు ఇట్లాంటివాడు, జాగ్రత్త కాపురం చేయని ఎవరు చెప్పాలే? మొదటగా వచ్చిన కోడలైనటువంటి తల్లి చెప్పాలి. అలా చెప్తుందా, నా కొడుకు నాకు బాగా తెలుసు, వీడు ఇలాంటి వాడు ఇట్లా జాగ్రత్తగా ఉండని ఎవరు చెప్పాలి? వచ్చిన కోడలికి చెప్పాలి. చెప్తున్నారు అట్లా, ఏం జరుగుతుంది? అన్ని బంధాలు బలహీనపరుచుకుంటూ తల్లిదండ్రులను పట్టించుకునే స్థితులు లేరు, పిల్లల్ని కూడా పట్టించుకునే స్థితి లేదు. ఇప్పుడు పిల్లలు పట్టించుకుంటారంటే ఎక్కడుంటున్నారు వాళ్ళు? ఎక్కడ? హాస్టల్లో, అదే కదా, వృద్ధాశ్రమాల్లో, చివరికి వీళ్ళు. అదే ఇప్పుడు వీళ్ళని ఇక్కడ వేస్తే వాళ్ళు అక్కడ వేస్తారు, అంతే, తేడా ఏముంది? ఇప్పుడు బంధాలు, ఇప్పుడు పిల్లలు దగ్గర లేరు, వాళ్ళకి బంధము తెలియదు, ఆపేదత తెలియదు, దేవుడు తెలియదు, మార్గము తెలియదు, ఏమి తెలియకపోతే వాళ్ళకి దేవుడు ఎలా అర్థమవుతాడు చెప్పండి? అంత కమర్షియలేనా? ఎంత వచ్చింది, ఎంత పోయింది, లెక్కలేనా? అని ఇప్పుడు బంధాలను ఏమైపోయాయి చెప్పండి? అసలు ఒక్క అన్యోన్య బంధం కనబడుతుందా చెప్పండి? ఒక్క అన్యోన్య బంధం కనిపిస్తుందంటారా? అన్ని ఏం కనబడుతున్నాయి? ఏ తల్లి, ఏ తండ్రి కూడా వారి ధర్మాలు, సూర్యుడు తన ధర్మాన్ని నడిపాడా లేదా, చంద్రుడు తన ధర్మాన్ని నడుపుతాడా లేదా, అవును కదా. సకాలంలో వర్షం రాకపోతే ఎవరు తిడతారు మీరు? అసలు నిర్వర్తించిన అసలు నిబంధం ఏడు? ఇప్పుడు సడన్గా వర్షం వచ్చి గాలి బాగానే వచ్చిందంటావు, అసలు ఎప్పుడైనా సరే నీ పని నువ్వు చేసావా? తన పని తాను చేసుకుంటూ ఎప్పుడైనా అది దేవుడు చెప్పిన విధంగా కాకుండా ఇంకొక విధంగా, అంటే ముందుగాను వెనకాను వచ్చిందనుకోండి, ఏం చేస్తాం మనం? అది తిడుతుంటాం కదా. మరి నువ్వు ఎప్పుడైనా నీ పని నువ్వు చేసావా? అసలు నీ ధర్మాన్ని నడిపించావా? కానీ టైంకి మాత్రం సూర్యుడు రావాలి, టైంకి మాత్రం చంద్రుడు రావాలి, టైంకి ఈ కాలాలన్నీ జరిగిపోవాలి. నేను మాత్రం ఏ పని చేయను. అంటే ఏం జరుగుతుంది చెప్పండి? రోజు రోజుకి సోమరతనం ఎక్కువవుతుంది, సుఖవలయములో ఈ బంధాలన్నీ ఏమైపోయాయి? విచ్ఛిన్నమైపోయాయి. ఏం నేర్పిస్తున్నాం మనం? అందుకోసమే ఒక్క బలమైన బంధము కూడా లేదు. ఆయన దేవుడు చెప్తూనే ఉన్నాడు, అయినా కానీ అర్థం చేసుకునే వాళ్ళే
అర్థమవుతుందా? అండ్ ఇంకొక మాట కూడా చెప్తాను మీకు, ఏంటిది అని అంటే అసలు ఎందుకు లోబడాలి అయ్యా, ఒకవేళ ఇప్పటికైనా ఎందుకు లోబడాలి, ఇప్పటికైనా ఎందుకు లోబడాలి అంటే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. మొన్న ఒక పాప గురించి నేను న్యూస్ లో చూశాను, అమ్మాయి ఒకవేళ 10 గంటలకు పైన గనక నిద్రపోతే చచ్చిపోతుంది, 10 గంటలకు పైన నిద్రపోతే చచ్చిపోతుంది. ఎందుకు ఎందుకు అని అంటే ఆ అమ్మాయి శ్వాస తీసుకోవడం మర్చిపోద్ది. ఏం మర్చిపోద్ది? పడుకుంటారు కదా 8 గంటల 8 గంటల 10 గంటల 10 గంటలు 10 గంటలు మానేసి 10 గంటలు పడుకుంటున్నాం మనం. ఇక్కడ ఏం కనబడుతుందంటే అమ్మాయి కనుక పడుకుంది అనుకోండి, ఒకవేళ మనం పడుకున్నాం అనుకోండి, శ్వాస తీసుకోవడం మర్చిపోతాం మనం, గుర్తియ్యాలా? పుట్టినప్పటి నుంచి గుర్తియ్యాలా? మనకి తన పని దాన్ని చేసుకుంటేనే పోతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? మనకు అమ్మాయికి వ్యత్యాసం ఏంటి చెప్పండి, మీకు అర్థమైంది? మనకు అమ్మాయికి వ్యత్యాసం ఏంటి చెప్పనా? ఈ శిరస్సు నుండి వెళ్లవలసినటువంటి ఆజ్ఞలు ఎవరికెళ్ళట్లే, ఈ శరీరానికి వెళ్ళటం లేదు. మనం పడుకున్నా గానీ శిరస్సు తన ఆజ్ఞలన్నింటినీ ఇస్తూనే ఉంది, బాడీ మొత్తం నడిపిస్తూనే ఉంటుంది. అది ప్రశ్న ఉందా దానికి? లేదు. నువ్వు పడుకున్నా అంటే పరోక్షంగా కూడా పనిచేస్తుంది. ప్రత్యక్షంగా పనిచేసేది, ప్రత్యక్షంగా పనిచేసేది శిరస్సే, పరోక్షంగా పనిచేసేది కూడా శిరస్సే. ఇప్పుడు ఇదే లేదనుకోండి, ఏమంటారు వెళ్ళి? వాళ్ళు ఏమంటారు? ఇది లేదనుకోండి ఏమంటారు? ఇది లేదనుకోండి ఏమంటారు? పిచ్చోళ్ళు అంతే కదా, పిచ్చోళ్ళే కదా అంటారు. ఎందుకంటారు? ఏం జరుగుతుంది? అందరికీ అర్థం కావాలని చెప్తాను, ఈ తల ఆజ్ఞాపిస్తేనే గాని ఈ శరీరం ఏ పనైనా చెయ్యలేదు. అంతే కదా, ఈ తల ఆజ్ఞాపిస్తేనే గాని ఈ శరీరం ఏ పని చెయ్యదు. అంటే ఈ శరీరానికి సంరక్షణ పోషణ సమస్తం కూడా చూసేది ఏంటిది? శిరస్సు. ఒకవేళ శిరస్సు పనిచేయలేదు అనుకోండి, ఆజ్ఞ ఇవ్వలేదు అనుకోండి, ఏమైపోద్ది? ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, పరిగెత్తాలంటే ఏమి ఇవ్వాలి ఆజ్ఞ? ఇక్కడి నుంచి ఆజ్ఞ వెళ్తేనే మన కాళ్ళు ఏం చేస్తాయి? పరిగెళ్తాయి. ఇప్పుడు చెప్పండి ఏది గొప్ప? మరి ఇప్పుడు శిరస్సు ఉంది, అవయవాలు లేవు అనుకోండి, ఎట్లుంటది? అవయవాలు లేవు. అవయవాలు అంటే కాళ్ళు చేతులు, మనకు సర్వసాధారణంగా మనకు అవయవం అంటే ఏం కనబడుతున్నాయి? కళ్ళు, జ్ఞానేంద్రియాలు అనుకోండి. ఇక ఇవి లేవనుకోండి ఏం జరుగుతుంది? అని ఉంది తల ఉంది కానీ ఏం లేవు? జ్ఞానేంద్రియాలుగా ఉన్నటువంటి కళ్ళు గాని ముక్కు గాని ఇవే ఇట్లాంటి ఏమి లేవనుకోండి, ఎట్లుండదు మన ఆకారం, మన పరిస్థితి ఏంటి? ఇది ఉంది కానీ పనేది, క్రియ ఇది లేదు. అవును కదా, క్రియ లేదు. అంటే కొన్ని అవయవాలు లేకపోయినా శిరస్సు అవసరంతుంది, కానీ శిరస్సు అవసరం లేకపోతే అసలు ఈ అవయవాలు కోమ అంతే కదా, కోమ అంటే. అందుకోసం దేవుడు ఏం చెప్పాడంటే, అసలు తాను చేసినటువంటి జ్ఞానమే మనిషి అయితే ఎందుకు మనిషి ఈ ఆకారం నిర్మించాడంటే, తన పనిని తెలియజేయడానికే. తన పనిని తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడు? ఈ ఆకారం నిర్మిస్తే ఈ ఆకారంలో దేవుడు పెట్టినది ఏంటంటే, శిరస్సుకు ఈ శరీరము లోబడుతుంది. ఎవరు చెప్పినట్టు ఎవరు ఉంటారని చెప్పండి? ఈ శరీరానికి ఈ బట్టలు వేసుకోవాలని చెప్పింది ఎవరు? తిండి తినాలని చెప్పింది ఎవరు? అవును కదా, అంటే సమస్తము కూడా ఆలోచిస్తున్నది ఎవరంటే శిరస్సే. మరి ఇప్పుడు ఆ శిరస్సుకి ఏం జరుగుతుంది? శరీరము లోబడుతుంది, లోబడుతుంది. అలా లోబడితే ఈ రెండింటికి ఏముంది? అన్యోన్య బంధం ఉంది. లోబడలేదనుకోండి ఏమవుతుంది? పక్షవాతం ఉంది. పక్షవాతం అంటే తెలుస్తుంది మనకి, ఇలా ఉందనుకో చేయొద్దమ్మంటే రాదు కదా. ఎందుకు లేదు? ఈ రెండింటి మధ్య బంధం తెగిపోయింది, అన్యోన్య బంధం లేదు. ఇప్పుడు బలహీన బంధం కారణం ఏం జరుగుతుంది? లేవనెత్త లేకపోతుంది, అంటే పక్షపాతం. ఇంకా కావాలంటే ఇంకా పోతాం, అసలే పని చేయకపోతే ఏంటిది? మృతం. ఏది లేకపోతే? శిరస్సు లేకపోతే.
అందుకోసమే నీ శిరస్సుకు నువ్వు లోబడమని చెప్పాడు. నీ శిరస్సుకు నువ్వు లోబడి బ్రతుకు అని చెప్పాడు. అలాగని నువ్వు బానిసవు కాదు. ఒక్క మాట చెప్తాను, మీకు అర్థమైందో కాలేదో చెప్తాను ఫైనల్ గా. ఒక్క మాట, అబ్రహాముని శారా ఏమని పిలిచింది? యజమానుడు అని పిలిచింది. అప్పుడు శారా ఎవరండి? యజమానుడు అబ్రహాం అయితే శారా ఎవరు చెప్పండి? ఇది మీకు అర్థమైతే ఈ పాట పడతాయినట్టు. ఆల్రెడీ మీకు సంబంధం ఇచ్చుకున్నాలే, మళ్ళొకసారి అడుగుతాను, కొంత ఓపెన్ గా చెప్తారేమో. యజమానుడు అబ్రహాం అయితే శారా ఎవరు? మీకు అందుకే అర్థం కాలే, యజమానురాలు మర్చిపోయారు. అంటే మీరు మీ భర్తను ఎలా చూస్తారంటే ఇదే విధంగా చూస్తారన్నమాట. ఇక అర్థమైందా? నా భర్త యజమానుడు అంటే మనం ఎలా ప్రవర్తిస్తామంటే, ఇది సేవకురాలనా బానిసనా? ఈ ఆన్సర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అర్థం కాలేదని అర్థం. మార్చుకోండి, నువ్వెవరివి అంటే ఏం చెప్పాలి? యజమానురాలు. ఇది అర్థమైతేనే అప్పుడు అర్థమవుద్ది. నీకు యజమానుడు లేదంటే అతనికి లోబడాలంటే బానిసత్వం కాదు, అది బానిసత్వం కాదు. కంపెనీలో బాస్కు లోబడటం చూస్తా, నువ్వు 10,000 జీతం కోసం లోబడుతున్నావు కదా, బానిసవా? 10,000 కోసం ఇలా లోబడుతున్నప్పుడు దేనికోసం లోబడాలి? పరలోకం కోసం లోబడమని చెప్తే తన ఎలా చూస్తున్నావు మనం? బానిస. అందుకోసం ఎవరి పని వాళ్ళదే, ఆ పని నిన్ను జరిగించడానికే నిన్ను యజమానురాలుగా పెట్టాడు. ఆ విషయం మర్చిపోయి మన నుంచి వచ్చే సమాధానం ఏంటి? కొంతమంది సేవకురాలు, కొంతమంది బానిస, కొంతమంది దాసరాలు. మరి ఆఖరి ఎవరు? ఆఖరి అంటే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యజమానుడు అబ్రహాం అయితే యజమానురాలు శారాని ఎవరు పిలిచాడండి? యజమానురాలు పిలువలేదా బైబిల్లో? యజమానురాలే. అంటే ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. నీకు ఇచ్చిన పనికి న్యాయం చేయటమే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం తప్ప మనం ఏం ఆలోచిస్తున్నామంటే నేను ఎందుకు లోబడాలి. అంటే దీంట్లో ఎన్నో కోణాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. కానీ వాస్తవికతకు మనం ఆలోచిస్తే ఈ బంధాలు వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరందరూ కలిసి నా పని చేయాలి, ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనిషి పరలోకం చేర్చాలంటే ఒకరికొకరు సహకారం, ఒకరికొకరు సహకారం. చిన్న పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నిత్య జీవానికి సహకారం అందించుకోవాలని చూస్తున్నాడే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. పనిని విభజించి ఆ పనిని చేశాడు. ఇంట్లో వంట చేస్తున్నారు అనుకోండి, వంట చేసినంత మాత్రం తక్కువ వంట మానేది అప్పుడు తెలుస్తుంది, అంతే కదా? నువ్వు సంపాదించిందంతా ఎంత ఉన్నా వంట మానేస్తే తెలుస్తుంది కదా. కాబట్టి ఏది ఎక్కువ తక్కువ కాదు, నీ పని నువ్వు తక్కువ చేసుకోకు. పనిని చెప్పేది ఏంటి? నీకు ఇచ్చిన పనిని ఏం చేయదు నువ్వు? తక్కువగా చూడకు. ఇప్పుడు పిల్లలు ఉంటే, ఇద్దరు పిల్లలు ఉంటే ఏం చూస్తారండి వాళ్ళు? వాడికి అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు. అంటే ఇలా మైండ్ సెట్ ఇద్దరమాట. ఇక పెరిగినా ఇంతే, భర్త విషయంలో కూడా ఇంతే, తల్లిదండ్రుల విషయంలో ఇంతే, అత్తమామల విషయంలో కూడా ఇంతే. ఏంటిది వాళ్ళట్లా, నేను ఎట్లా, నేను తక్కువ అని ఎవరికైతే ఈ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుందో వాళ్ళు బంధాలను బలహీనపరుచుకుంటారే తప్ప సంబంధాలను మాత్రం, ఆ సహవాసం లేకపోతే మనిషి జీవితం ఏంటి చెప్పండి? సహవాసం వద్దు అనుకుంటున్నావంటే నువ్వు అన్యోన్యంగా ఉండాలనుకుంటున్నావా లేదా బలహీనపడ్డావా మనల్ని మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. కానీ వాస్తవం ఏంటంటే ఈ సృష్టిలో ఏది కూడా బలహీనపడలేదు. బలహీన పడ్డదంటే మనమే, మన పనిని మనం విస్మరించాము, దేవుడిచ్చిన బాధ్యతను పక్కన పెడుతున్నాము. ఆ బాధ్యతను ఇంకా తెలుసుకొని చేయండి, ఆ పనిని నేర్చుకొని చేయండి. అప్పుడు మీరు దేవుడు అన్నాడు చూసారా, నిత్య జీవం అనే ఆ విషయంలో మీరందరూ కూడా పాలి బాగొస్తారు. జీవమనే కృపావరములు మీరందరూ పాలి బాగొస్తారు. పళ్ళంలో సమానం. ఇప్పుడు తండ్రి కష్టపడ్డాడు, తల్లి కష్టపడ్డది. అంటే ఇప్పుడు తండ్రి ఇంత తింటాడు, తల్లి ఇంత తింటదా? ఒక మెట్టుకు తల్లి ఎక్కువ తింటారు నాకు తెలుసు. ఎందుకు తెలుసా? పిల్లలు ఎవరు పెడితే తినేదెవరు? పెళ్ళైన తర్వాత తల్లి ఎందుకు లాగుతారు తెలుసా? పిల్లలకి ఇష్టమైన చేయటం, వాడు తినకపోవడం, వాళ్ళు తినకపోవడం, ఎక్కడ పాడేది చూస్తుందో వీళ్ళు తినటం. నిజం, ఒక వెట్టుకు అది కూడా కారణమే కదా. అంటే ప్రేమతో చేయటం, వాళ్ళు తినకపోతే పడేయటం ఇష్టం ఉండదు కదా. కాబట్టి ఇదంతా ఆలోచిస్తే అర్థమయ్యేది, నీ బాధ్యత నువ్వు
తక్కువ చేసుకోవట్లేదు. నీకు ఇచ్చిన నీకు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో దాన్ని తెలుసుకుని సమర్థవంతంగా పోషించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక మిగిలిన విషయాలు ఆలోచించు, నువ్వు ఎవరి కోణంలో ఆలోచించు, దేవుని కోణంలోనే ఆలోచించు. లోకంలో ఏమనుకుంటుంది భార్య అనగానే, లేదంటే ఇల్లాలనగానే ఎలా చూస్తుంది, అసలు నీ భర్త ఎట్లా చూస్తున్నాడు నిన్ను, ఈ పక్కన పెట్టు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నీకు కూడా తెలియదు కదా, తెలుసుకున్నాడు. నీ బాధ్యత నువ్వు చెయ్యి, తర్వాత వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచిస్తారు. రేపు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కనుక్రమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టి ఆది నుండి శ్రీ పురుషులుగా మీరు నిర్మించి ఈ భూమి మీదకి పంపినటువంటి ప్రతి మనిషిని మీ ఎదుగు చేర్చాలని తల్లిదండ్రుల యొక్క బాధ్యత విషయంలో, కుటుంబ విషయంలో, సహవాస విషయంలోనూ, సమాజ విషయంలోనూ మీ యొక్క చిత్తాన్ని ఎరిగి కలిసికట్టుగా మీ యొక్క పనిని జరిగించి మీ ఎదుగు చేర్చాలి, చేరిపోవాలి ప్రతి ఒక్కరు కూడా అని మీ సంకల్పాన్ని విడిచిపెట్టి మీరు ఇచ్చినటువంటి ఉద్దేశంలో మిమ్మల్ని పక్షపాతిగా చేసి మానవ ఆలోచనలతో దారి తప్పి మార్గము తప్పిన చుక్కలుగా ఈ కాలంలో బ్రతుకుతున్న మేము మార్గంలోనికి రావడానికి మీ వాక్యం ద్వారా మరల మాకు ఇచ్చినటువంటి పాత్రలకు ఏ విధంగా న్యాయం చేయాలన్న విషయాలను మాకు నేర్పినందుకు మీ కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ విన్న మా వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించుటకు యోగ్యులైనటువంటి ఇల్లాలుగా ప్రతి ఒక్కరు కూడా జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్.